పాత్రికేయ సోదరులకు ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం నా ఆనందాన్ని, నేను ఎప్పుడూ ఎన్ని సినిమాలు ఎప్పుడూ మాట్లాడలేదు, మహానటప్పుడు కూడా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఈసారి పర్టికులర్గా ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, ఈ సక్సెస్ ఎంతో గొప్ప మనసుకి, మా కుటుంబానికి, మా బ్యానర్కి, మమ్మల్ని ఎన్నో అంతస్తులు పెంచిన సక్సెస్ ఈ దేవదాస్. ఏదో 6-7 సంవత్సరాల నుంచి మల్టీస్టార్ ఫిలిం తీయాలి అనుకున్నానే తప్ప, అలాంటి కథ ఏం దొరుకుతుంది అనుకున్నప్పుడు, బాంబేలో శ్రీరామ్ ఆ కథ చెప్పినప్పుడు, శ్రీధర్ రాఘవన్, అది ఇన్ని రూపాలు చెంది నాగార్జున గారు, నాని గారు వాళ్ళిద్దరు కంట్రిబ్యూషన్తో ఎంతోమంది రైటర్స్ పనిచేసి ఒక షేప్కి వచ్చిన తర్వాత, అంటే ఎన్నో సినిమాలు తీశాను, ఎన్నో విజయాలు చూశాను, కానీ నిజంగా ఏదో ఇద్దరు హీరోలు పెట్టేసేసి ఓపెనింగ్స్ వచ్చేసినాయి, హ్యాపీగా డబ్బులు వచ్చేసినాయి, అందరం బయటపడిపోయాం అన్న సినిమా కాకుండా, ప్రతి కార్నర్ నూకన్ కార్నర్ నుంచి, అమెరికా నుంచి ఆమసాల వరకు, ఈ సినిమాలో ఉన్న చిన్న చిన్న పాయింట్ల నుంచి పెద్ద పెద్ద పాయింట్ల వరకు ప్రేక్షకులు ఎంత ఎప్రిషియేట్ చేశారనే దానికి ఎంతో సంతృప్తి చెంది మీ ముందు రావడం జరిగింది. పర్టికులర్గా ఈ ఇద్దరు హీరోలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడం ఇందులో ముఖ్య ఉద్దేశం కూడా. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్తో, కేవలం వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో గొప్ప విజయాన్ని సాధించి పెట్టారు నాకు ఈ సినిమాలో. స్నేహం అనే దాంతో బేస్గా స్టార్ట్ అయ్యి, నువ్వు నమ్మావు కాబట్టి నన్ను అని నాని అనే డైలాగ్తో ఈ సినిమా మొదలయ్యి, అక్కడి నుంచి నాగార్జున గారి క్యారెక్టరైజేషన్, ఆయన గ్రేస్, నాని గారి పర్ఫార్మెన్స్, విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరు పాత్రల్లో వాళ్ళిద్దరూ చేసిన నటన అమోఘం అనిపించి, ఒక 4-5 ఇన్సిడెంట్స్, 4-5 సీన్స్, ఇంటర్వెల్ సీన్ కానీ, వాళ్ళిద్దరూ సపరేట్ అయ్యే సీన్ కానీ, అంతకుముందు వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ మాట్లాడుకునే ఒక సీన్ కానీ, అలాగే క్లైమాక్స్ కానీ, ఈ ప్రేక్షకుల నుంచి మేము ఎప్పుడూ ఊహించలేదు ఇంత స్పందన. అంటే ఎంత ఎప్రిసియేషన్ అంటే, మొన్న ఇటీవల 4 నెలల క్రితం మాకు గొప్ప విజయాన్ని అందించిన మహానటి, ఆ మహానటిలో మళ్ళా 100 సంవత్సరాల వైజయంతి మూసి ముందుకు వెళ్తుంది అనుకున్న మహానటిలో వాళ్ళ 3 పర్ఫార్మెన్సెస్ గురించి మేము మర్చిపోకముందే ఈ పర్టికులర్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఎస్, ఆర్టిస్ట్ ఆర్ దేర్, నిజంగా మనం నమ్మినందుకు ఫిల్మ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అశ్విజిత్ సార్ టు వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. It was a very big dream to work on this project. Especially I want to work with Nag sir and Nani sir, and it was a great experience. Happy Dasara to all. Thank you very much. First of all, den gurinchi maatladaledu naaku teliyadu, kani I'm just very happy that many of you have watched the film and appreciated the film, and I got to work with Nani sir and Nag sir. Yay! I'm very, very thank you. Thank you very much to both of you. And Dutt uncle? Dutt uncle, thank you again. Shyam sir, thank you. Adi, thank you. And yes, mee andariki dasara subhakankshalu. Thank you. చాలా చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఆ పండుగ నుంచి ఈ పండుగ కంటిన్యూగా సినిమా ఆడుతుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఫీడ్బ్యాక్ అన్న ఆడియన్స్ రియాక్షన్స్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకున్న పెద్ద థ్యాంక్స్ అశ్వినిత్ గారికి నాకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాగ్ సార్కి నానికి థ్యాంక్స్, బిగ్ థ్యాంక్స్. అంత సెట్టింగ్ అంత కోఆపరేటివ్గా ఉండి, అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చి,
అండ్ థరోగా ఎంజాయ్ చేసి చేసేటట్టు హోల్ జర్నీ అయింది మాది. సో అదే అలానే ఆడియన్స్ కూడా థియేటర్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ టు ఆల్ మై కో టీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్యామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు దిస్ ఫిలిం అండ్ గివింగ్ సమ్ వండర్ఫుల్ విజువల్స్. మనీషర్మ గారికి అద్భుతమైన పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నా డెవలప్ రైటర్ వెంకీకి, నా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, హూ దేర్ త్రూ అవుట్ టు సపోర్ట్ అండ్ మేక్ దిస్ హ్యాపన్, శ్రీధర్ రాఘవన్ గారికి, భూపత్ రాజా గారికి, సత్యనారాయణ గారికి చాలా 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 మంచి ఇన్పుట్స్ ఇచ్చి త్రూ అవుట్ మా పౌండి దే మేక్ దిస్ హ్యాపన్. సో ఆడియన్స్ అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, ఈ పండుగ ఇంత స్పెషల్ చేశారు. సో ఇట్స్ దేవదాస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ థింగ్స్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఈ సినిమాతో ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే, ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు సార్ హాలిడేకి వెళ్ళిపోయారు, తర్వాత నేను వెళ్ళాను. సో ఎక్కడో టీం అందరిని మిస్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెస్ మీట్ని ప్లాన్ చేసినందుకు దత్తు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే టీం అందరినీ ఒకసారి మళ్ళీ కలుసుకునే ఛాన్స్ వచ్చింది. అంటే నా ఇంకా గుర్తు, 2 డేస్ బ్యాక్ నాకు సార్ లండన్లో అది బ్రహ్మాస్త్రకు సంబంధించిన ఒక పిక్చర్ పెట్టారు ట్విట్టర్, చూసిన వెంటనే మన దేవ లండన్లో ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది మనసులో. సో అంటే ఈ సినిమా ముందు వరకు నాకు సార్ చూసినప్పుడు మన శివ అని ఎలా అనిపించేదో, నాకు మాత్రం ఐ థింక్ లైఫ్ లాంగ్కి ఎప్పుడు నాకు సార్ చూసినా ఇక మా దేవ అనే గుర్తు వస్తుంది. అంతగా అంటే ఇది ఒక చాలా ఒక స్పెషల్ మూవీ అయిపోయింది. జస్ట్ నాట్ దీని సక్సెస్కో లేదంటే ఒక సినిమా ఇలా మల్టీ స్టార్ అన్న ఈ రీజన్స్కే కాదు, చాలా రీజన్స్కి. ఎందుకంటే వర్క్ చేస్తూ కూడా అలాంటి మెమరీస్, అలాంటి మంచి మంచి మూమెంట్స్ టీంతో షేర్ చేసుకోవడం జరిగింది. సో నాకు ఈ ప్రెస్ మీట్ చాలా ఒక చిన్న రీయూనియన్ ఫీలింగ్ వచ్చింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ నాకు జనరల్గా మనం ఇవాళ రేపుల్లో ఏ సినిమా చూసినా సరే, నాకు ఇంకా గుర్తు సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ డే తర్వాత నేను స్వప్నకి వాళ్ళకి మెసేజ్ చేశాను, ఎలా ఉంది ఏంటి ఏమంటున్నారు కలెక్షన్స్ ఎలా ఉన్నాయని. స్వప్న స్టడీ అని చెప్పింది. స్టడీయా అంటే ఓకే సరే, అయితే మేబీ అంటే సూపర్ మైండ్ బ్లోయింగ్ కాకుండా స్టడీ అంది. అండ్ ఇవాళ రేపు మన సినిమాలు చూసినప్పుడు ఏంటంటే సినిమా బాగాలేదంటే ఈవినింగ్కే అయిపోతుంది దుకాన్ బంద్ కదా. సరే 2 రోజు అడిగాను స్టడీ అంది, 3 రోజు అడిగాను స్టడీ అంది. సరే వీకెండ్ కదా సాలిడ్ ఆబ్వియస్లీ స్టడీగా ఉంటుంది అనుకున్నా. ఇంకా హాలిడేకి వెళ్ళిపోయి తిరిగి వచ్చే ముందు 14th డేనో ఇప్పుడు స్వప్న ఏంటి పరిస్థితి అంటే స్టడీ అంది. సో ఐ థింక్ ఇవాళ ఈ జనరేషన్లో ఈవినింగ్కే సినిమా ఫేట్ని డిసైడ్ చేసే జనరేషన్లో ఈ 2 వీక్స్ అయిపోయి 3rd వీక్లో ఎంటర్ అవుతున్నా సరే ఎక్కడ ఎవరిని అడుగుతున్నా సరే స్టడీగా ఉంది సార్, వర్డ్ ఆఫ్ మౌత్ సూపర్ స్ట్రాంగ్ ఉంది అంటున్నారంటే అంతకు మించిన సక్సెస్ ఐ డోంట్ థింక్. ఇది అగైన్ ఇట్స్ అ సక్సెస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ మోర్ దెన్ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ ఈరోజు మేమందరం పెట్టుకోవడానికి కారణం కూడా ఏంటంటే, రిలీజ్ అయిన వెంటనే ఎవరోకలం మిస్సింగ్ ఉన్నాం అండ్ అందరం కలిసి టీం అందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మీడియాకి కానీ సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కానీ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరకలేదు టీం అందరం కలిసి. సో వీ థాట్ ఇట్స్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వన్ ఫైనల్ టైం మా అందరి తరఫు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్లాన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా మొదలెట్టేటప్పుడు మా ఒకే ఒక్క ఉద్దేశం ఏంటంటే, సినిమా కోసం వచ్చిన ఫ్యామిలీస్ కానీ మొత్తం ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వచ్చి థియేటర్లో కూర్చుంటే వాళ్ళని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సినిమాలో ఎంగేజ్ చేస్తూ నవ్విస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని అనుకున్నాం. అండ్ ఏదైతే ఉద్దేశంతో ఈ సినిమాని స్టార్ట్ చేసామో అది ఈరోజు సక్సెస్ అవ్వటం చూసి, ఈరోజు థియేటర్స్లో అదే రెస్పాన్స్ రావటం చూసి చాలా చాలా సంతోషంగా ఉంది, కడుపు నిండిపోయింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్, శ్రీరామ్కి, శ్యామ్ గారికి అండ్ దత్తు గారికి, నాగ్ సార్కి, రష్మికకి, ఆకాంక్షకి, మణిశర్మ గారికి, టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. స్వప్న సినిమా గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తున్నప్పుడు నాతన సినిమా చేశారు ఎవడే సుబ్రహ్మణ్యం. రాయి జయంతి గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తున్నప్పుడు నాతనే సినిమా చేశారు దేవదాస్. సో ఐ థింక్ నాకు ఈ మహానటి తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటున్నట్టున్నాడు, మళ్ళీ కమ్బ్యాక్ ఏమైనా ఉంటే నాతనే ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ తేజస్వి. శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్స్ చెప్పే ముందు ఒక చిన్న పొద్దున జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి. 20 సంవత్సరాలు అయింది ఒక ఫ్రెండ్ని చూసి, ఫ్రాన్స్లో ఉంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు 20 సంవత్సరాలు. ఆల్మోస్ట్ కాలేజ్ డేస్ ముందు నుంచి తెలుసు. ఇవాళ పొద్దున వచ్చాడు నన్ను చూస్తాకి. వచ్చి చూసినగానే చాలా హ్యాపీగా ఉన్నాం, దేర్ సమ్ పీస్, ఒక పీస్ కనపడుతుంది నీ మైండ్లో,
అని అన్నాడు. ఏంటి గడ్డ మూలంగానా అన్నాను. అది కాదు, దెర్ ఇస్ సమ్ యుర్ ఎంజాయింగ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ యుర్ ఎంజాయింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది అన్నాడు. ఎస్, ఐఎమ్ ఎంజాయింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవదాస్ ఇస్ వన్ సచ్ అటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్. చాలా ఎంజాయ్ చేశాను, చాలా పీస్ఫుల్గా చేశాను అండ్ అందరితో ఇంటరాక్షన్స్ అండ్ దత్తు గారితో ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది నా ప్రయాణం అండ్ హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్ ఉంది. సో బట్ మళ్ళీ దేవదాస్ ఆయనతో చేయటం, ఈ సినిమా ప్రొడక్షన్ చేయటం, ఏదో ఇంటికి వెళ్ళినట్టు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏంటండి మనం చేసి లాస్ట్ ఫిలిం అదే, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది. అండ్ 5 ఇయర్స్ బ్యాక్ ఇంకా ఎక్కువ అండి, ఎక్కువ. అండ్ ఎప్పుడూ అంటూ ఉంటాను నానితో, నాని అంటే ఇష్టం యాజ్ అన్ ఆర్టిస్ట్, వ్యక్తిగా ముందుగా తెలిగిపోయినా యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు ఇష్టం. అండ్ చాలా రియల్గా చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ నాన్నగారి అర్లియర్ ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు చెప్తాను, నాన్నగారి అర్లియర్ ఫిల్మ్స్ గుర్తుకొస్తాయి. ఆయన యంగర్ ఏజ్లో చాలా న్యాచురల్గా చాలా ఈజీగా చేస్తూ ఉండేవారు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ డిక్షన్ కానీ ఎంత ఫాస్ట్గా మాట్లాడినా కూడా అది అర్థమయ్యేది అండ్ స్పష్టంగా ఉండేది. అది నానితో చేయాలి ఎప్పుడన్నా అనుకుంటూ ఉండేవాడిని, గట్టిగానే అనుకున్నాను. అలాగే నానితో చేయడం జరిగింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత చేసిన తర్వాత అతను మంచి ఆర్టిస్టే కాదు, మంచి వ్యక్తి. ఈజ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ మీ అండ్ గాడ్ బ్లెస్ యూ నాని అండ్ మోర్ అండ్ మోర్ సక్సెసెస్. అండ్ ఇదిగో ఈ చైనా అమ్మాయి రోజుకు ఒక విచిత్రంగా డ్రెస్ వేసుకొస్తుంది, ఇది విచిత్రం అనుకుంటున్నారో. చాలా చూసాం విచిత్రాలు సెట్లో. అండ్ అమ్మాయి ఉన్నప్పుడల్లా సెట్ అంతా కలకలలాడుతూ ఉంటుంది, తను ఇందాక అంది క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అని. నిజంగానే క్యూట్నెస్ ఓవర్లోడెడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఒక సీనే చేసినా మనం అండ్ లవ్ యూ. అండ్ శ్యామ్ మై రియల్ హీరో శ్యామ్. అండ్ దేవ బాగున్నాడు, నాని బాగున్నాడు, మేమందరం బాగున్నాం. ఆకాంక్ష బాగుందంటే కేవలం ఆయనే. జస్ట్ బాగుంటుందే కాదు, ఏ సీన్కి లైటింగ్ ఎలా ఉండాలో అలా చేశారు. శ్యామ్ థ్యాంక్ యూ. అండ్ శ్రీరామ్ ఆదిత్య చిన్నవాడైనా నేను కోపడినా తట్టుకుని అప్పుడప్పుడు ఏమి బనకడు తనకడు అలాగే ఉంటాడు, ఈ చెవిలో విని అటు వదిలేస్తాడు, నేనేమో పిచ్చోడిలాగా అరుస్తూ ఉంటా. బట్ శ్రీరామ్ ఆదిత్య ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఆర్టిస్టులు అంటే మాకు చాలా ఈగోస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం అప్పుడప్పుడు కొంచెం రూడ్గా అరగంట్గా కూడా బిహేవ్ చేస్తాం. అండ్ అంటే వి థింక్ ఇట్ ఈస్ అ బర్త్ రైట్ వి థింక్, బట్ ఇట్ ఈస్ నాట్. జస్ట్ లైక్ డైరెక్టర్ థింక్స్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ నాట్. సో వీఆర్ ఆల్ అ టీమ్. అండ్ ఆదిత్య, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నాకు బాగా గుర్తు నువ్వు ఫస్ట్ డే వచ్చి ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు అండ్ దత్తు గారు పంపించినప్పుడు, ఏంటి ఇంత చిన్న కుర్రాడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు అని. అండ్ ఐ వాజ్ ఎ లిటిల్ స్కెప్టికల్, బట్ యూ ప్రూవ్డ్ ఇట్ ఆదిత్య. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్ అండ్ ఐఎమ్ ష్యూర్ యూ ఆర్ గోయింగ్ టు డూ వండర్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ సో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ ఎవరికైనా సరే బాగా ఏ మనిషికైనా బాగా ఇష్టపడే మాట ఏంటంటే, మీతో ఉంటే సరదాగా ఉంటుంది, మీతో ఉంటే మీరు బాగా నవ్విచ్చారు, మీతో ఉంటే మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. దట్ ఈస్ వాట్ ఈస్ దేవదాస్. దేవదాస్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నవ్విస్తుంది ముందు నుంచి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు. అప్పుడప్పుడు చిన్న కంటతడి, బట్ ఆ కంటతడి నుంచి మళ్ళీ నవ్వు మొదలవుతుంది. అండ్ ఆల్ ద రైటర్స్, ఆ డైలాగ్స్ రాసిన వాళ్ళందరికీ, సాయి మాధవ్ గారికి, భూపతి రాజా గారికి, వెంకీకి, ఎస్పెషలీ వెంకీ హు వాజ్ దేర్ ఆన్ సెట్స్ ఆల్ ద టైమ్, అండ్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏడీ, అందరు కష్టపడిన వాళ్ళందరూ. అండ్ మణి శర్మ గారికి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్
ముందు నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్ మాకు మీడియాకి చెప్పాలని కాదు థ్యాంక్స్ చెప్పేది, నిజంగానే చెప్తున్నాను. అండ్ ముందు నుంచి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అండ్ అలాగే త్రూ అవుట్ అలాగే చేశారు. అండ్ ఐ థ్యాంక్ ద ప్రెస్ అండ్ ఆల్సో ఆల్ ద ఆడియన్స్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ అందరికీ. వాళ్ళందరూ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మెసేజ్లు పంపారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఐఎమ్ వైజర్ అండ్ నాని, వీఆర్ స్టడీ, వీఆర్ స్టిల్ స్టడీ. ఇది ఫిక్స్ అయిపోదా?